ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ముగ్గురు అల్లులుంటే మర్యాద చేయడంలో కష్టం వస్తుంది అంటారు, అదే ఒక అల్లుడికి ముగ్గురు అత్తలుంటే మర్యాద చేయడంలో కామెడీ వస్తుంది అంటున్నాడు మన ప్రవీణ్. సో లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. నేను అక్కడికి వెళ్తానంటే మా నాన్న ఏమన్నాడంటే, నీకు ముగ్గురు మేనత్తలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాతనే ఇంటికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు నేను ఫస్ట్ మా మేనత్తలు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మా అత్తమ్మల దగ్గర కుట్టుకపోతే బాగోదు కదమ్మా, ఏదైనా కొనుక్కొని తీసుకొని వెళ్తా. రాజమండ్రి రాగమంజరి, మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్త్రి, కళాకారుల ఫ్యామిలీ మరి తిప్పుకుంటా వచ్చేసారు, వెనకాలే వచ్చేస్తారు గబ్బులేలాగా. ఏదో తిప్పులాడి ఓ తిప్పేసుకుంటున్నావు, నీకన్నా నేనేం తిప్పుతాను లేవే. నువ్వు కూడా బాగానే తిప్పేసుకుంటున్నావు, ఏటి బాగా రెడీ అయిపోయారు లేవే. నా క్లీనకలు వేసుకొని పెద్ద నువ్వు తిప్పింది కా, నేను తిప్పాను అంటావా? నేను ఆనగలను వేసుకున్నాను, నీ ఒంటి మీద అవి కూడా లేవు కదా, చూసుకో కదా అంత కింద పైన. మొగుడిని చంపావు, నీకే ఉంటే నాకెంత. ఏదన్నా మాట్లాడినా మొగుడు గురించి మాట్లాడేవనుకో, ఊరుకోనే. కృష్ణ భగవాన్ గారు తినేస్తారా ఏంటి? ఉప్మా జీడిపప్పు ఉప్మా చేసాను తింటారా అని అడుగుతున్నారా? కృష్ణ భగవాన్ గారు మీకుంది మీకుంది అని మీరు మీరు ఉంది అనుకుంటే మాకు ఏదో ఉంది అనిపించదా? అయ్యో ఏదో ఆయన నాట్లాడి పతివ్రతను అనుమానిస్తున్నారు, కొళ్ళు పేలిపోతాయే మీకు. నువ్వు పెద్ద పతివ్రతమానే, ఆ పతివ్రత పాయసం వండితే తెల్లారలు దాకా చల్లారలేదంట. ఎన్నో కొంపలు కూల్చా, నీ దగ్గర గుణపం ఉండదు. అందరు కొంపలు కూల్చాను కానీ నీ కొంప కూల్చడం మర్చిపోయానే. ఎవరో వస్తున్నారు, మళ్ళీ మనం ఎంత కొట్టు సచ్చినా పర్వాలేదు కానీ బయట వాళ్ళకి మాత్రం బాగున్నావు, బాగా ప్రేమగా ఉన్నట్టు ఉండాలిపోయావు. వెంకటేసుకున్నా నా కార్తిక్ గడి మీద లేడు కదా, ఎవడరా నువ్వు? నన్ను గుర్తుపట్టలే, నేను ప్రవీణ్. ఏటారు పోయా, నువ్వు పోలేదా? నువ్వు కూడా పోతావేమో, సింగిల్ గాని ఎట్టి టీమ్ లీడర్ అయిపోయి స్కిట్ చేసుకుందాం అనుకున్నాను. నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావనే నేను ఇక్కడ ఉన్నా, అర్థమైందా? సరే అత్తమ్మా, నన్ను గుర్తుపట్టలేదా? నీ ముందు చిన్నప్పుడు చెడ్డీ లేకుండా తిరిగేటోని, ఇప్పుడు అలా తిరుగుతా పెట్టి పంప తీసి అందరూ చూస్తున్నారు. ఏమైనా అత్తమ్మా, మీరు పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉన్నారు తెలుసా అత్తమ్మా? మొగుడు తన తరిమేత అలాగుండకపోతే ఇంకా ఎలాగుంటది, నలిపోయి ఉంటది. మరి నువ్వు అత్తని చంపింది ఆడదానివే, నువ్వు నా గురించి చెప్పాలి. అత్తని చంపినవా? నేను చంపలేదు అల్లుడు. మా అత్తగారు 100 రూపాయలు చీర కట్టుకుంది, అలాంటి చేయిపు చీర కట్టుకుంటే నాకు విలువ తగ్గిపోదు కదా అని చెప్పేసి చీరనే అగ్గి పెట్టుతో తగలెట్టేసింది. ఆ టైంలో ఆవిడ కట్టుకొని ఉంది ఆ చీర. అంతేలే అల్లుడు, ఆ ఇద్దరు అత్తలు నీకు బెల్లం అయ్యారు, నేనేమో అల్లం అయ్యాను. మీరు అల్లం కాదు అత్తమ్మ, అల్లం రబ్బా, అల్లం రబ్బా. నేనెందుకు తెచ్చుకుంటా అత్తమ్మా, ఫ్రిడ్జ్లో ఏం లేవా? ఎందుకు లేదు, బొలుపు ఉంది. ఫ్రిడ్జ్ డోర్ తీయగానే బొలు వెలుగుతుంది, ఫ్రిడ్జ్ డోర్ వేసాగానే బొలు మారిపోతుంది. అది కాదత్తమ్మా, బీరు బీర్లు గట్ల ఏం లేవా? అవ్వా చేదుగా ఉంటది, అలాంటి తాకూడదు. అది చేదుగా ఉంటదని నీకెట్లా తెలుసు అత్తమ్మా? అయ్యండి, ఎందుకు కందరాలకి ఇస్తారు, కందరాలకి ఇస్తారు. కడుపులా గుడగుడ అంటాంది, బస్ జర్నీ చేసి వచ్చిన కదా. బాత్రూమ్ కెళ్ళి కానీ మా బాత్రూమ్ ఇందాక కడిగాను. ఎల్లుడు ఎల్లు, ఆ బాత్రూమ్ లో నీళ్లు ఉండవు, అందులో తేళ్లు పాములు జర్లు అన్ని ఉంటాయి. కరవరాని చోట కరిసింది అనుకో, నువ్వు అరవరాని చోట అరవాల్సి వస్తుంది.
నారు బాత్రూమ్ లోకి రాళ్ళుడు ఎవరుంది నీళ్లు జుమ్ము 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 అని కురిపిస్తారు. వెళ్ళేది బాత్రూమ్ కి స్నానానికి కాదు అర్థమవుతుందా? వెళ్ళేటప్పుడు పేపర్లు తీసుకుని వెళ్ళు, ఆ షవర్ ఎప్పుడు పనిచేస్తా ఎప్పుడు పని చేయదు తెలియదు, కానీ మా బాత్రూమ్ కి రాలుడు. బాత్ టబ్ ఉంది, చల్లగా రాత్రి పడుకున్నావు అనుకో నీళ్ళు వేసుకొని తెల్లారి వరకు గొప్ప గొప్ప అవుతుంది మొత్తం అంతా. దాని అత్తమ్మ మన ఇంటి దగ్గరికి వెళ్దాం. తలుపులు చేయించాను లోకల్ టేకు కే, నువ్వు అట్లా అంటే ఇక్కడ బర్మా టేక్ తో చేయించానా తలుపు? చూడవే తిరిగిందో, మాది రాజుల కాలం నాటి డోరు. అయ్యో అత్తమ్మ ఏలు కాదు, మొత్తం చెయ్య ఊడొస్తుంది, మొత్తం చెయ్య ఊడొస్తుంది. ముద్ద పప్పు నెయ్యేసి చేశాను అల్లుడు. ఇది మామూలు పప్పే కదా అత్తమ్మ, ముద్ద కలుపుతాం కదా ఇలా ముద్ద కట్టగానే అదే ముద్ద పప్పు అవుతుంది. ఒకటే కొమ్ము ఉన్నది. మీ మాంగారు ఎట్టి తినేటప్పుడు కూర పోలేదు అన్నాడు, అందుకని చెప్పేసి ఆ కొమ్ము తీసి. ఇప్పుడు ఎలా ఉంది? ఓ బాగుంది అత్తమ్మ, సూపర్ ఉంది. పప్పు పక్కన పెట్టు అల్లుడు, నీకోసం రాజుగారి కోడిపుల్లో చేసాను అల్లుడు తిను. రాజుకి దీనికి ఉందని అందరికీ తెలిసినప్పు. రాజుగారు కాదు దీని ముద్ద పప్పు కాదు అల్లుడు, నేను తిల్లి చికెన్ చేశాను నీకోసం తినల్లుడు. పెడతామా చిక్కులు అందరికీ పెడతా కదా, నీకు కూడా పెడతా చిక్కులు. నాన్నమే తినల్లుడు బాగుంటది. డైలాగ్ మర్చిపోయినట్టున్నా, రాట్లేనట్టుంది. వీడు సచ్చాడే, అర్జెంట్ గా పారిపోండి, పోలీసు వచ్చి బొక్కలు వేస్తారు. అబ్బా ఎక్కడో అక్కడ వీలు కదా, లేకపోతే సంపేసేటోళ్ళను కొద్దిగా వాటర్ ఇస్తే బాగుండవరన్న. అబ్బా బాటిల్ వచ్చింది. తాగల్లుడు తాగల్లుడు, మాది బోర్ నీళ్ళు స్వీట్ అల్లుడు, నీ కోసమే మినరల్ వాటర్ పట్టుకొచ్చాను. ఈ పైప్ నీళ్ళల్లుడు తాగల్లుడు, నా నీళ్ళే తాగల్లుడు. అది చూడారి, మీ వల్లనే వెళ్ళిపోయాడు అల్లుడు, నీ వల్లనే వెళ్ళిపోయాడే. Hats off to three ladies. ఎప్పుడు కూడా మన రాజమండ్రి శ్రీదేవి గారిది హైలైట్ అవుతుంది, కానీ ఈ రోజు వర్షిణి హైదరాబాద్ శ్రీదేవి కూడా ఏ మాత్రం తగ్గలేదు, అద్దర కొట్టేశారు. అండ్ ప్రవీణ్ ఒక టీమ్ లీడర్ గా మీరు ఏదైతే చెయ్యాలో అది చేశారు. నిజంగా ఒక గొడవ చూస్తున్నట్టే అనిపించింది నాకైతే, స్టేజ్ మీద అద్దర కొట్టేశారు. సూపర్ సూపర్. కృష్ణ భగవాన్ గారు, శ్రీదేవి, ఇంకో శ్రీదేవి, వర్షిణి చాలా బాగా చేశారు. పల్లెటూరులో అంతరించిపోతుంది, కళ్ళలేదు ఇప్పుడు. ఎందుకంటే ఎవరికి సంబంధం లేకపోయినా లింకులు పెట్టి తిట్టేస్తుంటారు. ఆళ్ళకాళ్ళకి ఉందేమో రాజుగారు ఫలా ఉంటారు, రాజుగారే పెట్టారు కదే, ఏముండదు అది, ఏదో అనేస్తుంటారు అలాగా. ఇప్పుడు టీవీలు ఫోన్లు వచ్చి ఆ గొడవలు తగ్గిపోయినాయి, అది చూపించావు శ్రీదేవి నువ్వు. ఓకే, ఆల్ ద బెస్ట్.